హలో ప్రభాకర్ గారు, నమస్తే అండి. పొద్దు నుంచి మీరు ఖచ్చితంగా టీవీలకి అద్దుకుపోయి ఉంటారు. అండ్ మీ ట్రెండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాట్ వాజ్ యువర్ ఫీల్? మేము మొదటి నుంచి కూడా మూడోసారి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పని అనుకున్నాం. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి, అది చివరికి తుది రూపం ఇస్తుంది, ఆ ప్రకారంగా సాధిస్తామని చెప్పి అనిపిస్తున్నాం ఒకటి. ఇకపోతే రెండోది, మేము అనుకున్నట్టుగా బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏతో కలిసి 400 సీట్లు వస్తాయా అన్నటువంటి విషయం మీద కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డంకులు ఎదురైనట్టుగా ఒక్కొక్క రాష్ట్రాన్ని చెప్పి మీరు చేసిన ప్రచారం ఏదైతే ఉందో, మోదీని ఒక దైవాంశ సంబూతుల్లా మీరు చేసినటువంటి ప్రచారం, ప్రజానీకం దేశంలో ఏకపక్షం కాదు, ఎప్పుడు ప్రజాపక్షం గెలవాలి అని చెప్పి ఇచ్చినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇండీ కూటమికి 228 స్థానాలు ఇప్పటి వరకు కట్టబెట్టడం, ఆ దిశగా వెళ్ళడం అనేది ఒక ప్రధాన ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం ఉండాలి అని చెప్పి ప్రజానికి కోరుకున్నట్టు కదా. లే, ఇప్పుడు ఇండీ అంటేనే ఒక కలగూర గంప, అది పార్టీల కలయిక, కలగూర గంప అన్ని పార్టీల కలయిక, ప్రజాస్వామ్యం అది అని మనం అనుకోవచ్చు, ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ రోజు కూడా వాళ్ళ ప్రధాని ఎవరనేది లేదు కదా. ప్రధాని కాదు, ప్రజానికం ప్రతిపక్షం బలంగా ఉండాలి, అందరి రిప్రజెంటేషన్ ఉండాలి, ఏకపక్షం కాదు ప్రజాపక్షం ఉండాలి అని చెప్పి తీర్పించినట్టు కదా. ఎగ్జాక్ట్లీ, బీజేపీకి కూడా ఇది ఖచ్చితంగా, వీఆర్ నాట్ ద ఓన్లీ వన్, దేర్ ఇస్ ఎ బిగ్ కాంపిటీటర్ పక్కన అన్నది ఇప్పుడు ఈ ఎలక్షన్ చూపించారు కదా. మొదటిసారి గెలిచాము, రెండోసారి గెలిచాము, మూడోసారి వెళ్ళాము. మూడోసారి వెళ్ళిన దాంట్లో మళ్ళీ మన నాయకత్వాన్ని విశ్వసించారు, సమర్థించారు, కావాల్సినటువంటి బోటాబోటి సంఖ్య రాబోతుంది అన్నట్టుగా కొన్ని సంకేతాల ద్వారా అర్థమవుతుంది. ఇది ఒక అంశం. ఇక పోతే అట్లా అని కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చినట్టు ఏం కాదు. పైగా ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మాకు దెబ్బ తగిలేదు. అక్కడ పరిణామాలు చూస్తే, రాముడి గుడి కట్టిన యూపీలో మీకు ఎందుకు ఎదురుగాలు వీచింది? రాముడు పెద్ద ప్రచారాస్త్రం అనుకున్నారు కదా ఎలక్షన్స్ లో. ఇప్పుడు మేము ఎప్పుడు అనుకోలే, రాముడు అందరి వాడు అనుకున్నాం. మీ లీడర్స్ ఎంత మంది చెప్పారు రాముడు అందరి వాడు అని? మేము మొదటి నుంచి అనుకుంటూ రాముడు అందరి వాడు, కానీ దాన్ని రాజకీయం చేసింది కాంగ్రెస్. మేము ఆ ప్రతిష్టాపనకి రాము, మేము పోము అని ఎస్పీ ఈ రకంగా వాళ్ళు చేస్తూ వచ్చారు. అయినా కూడా అక్కడ ప్రజానీకం తీర్పు అయోధ్యలో ఎస్పీ వస్తున్నట్టుగా, ఎస్పీ లీడ్గా ఉన్నట్టుంది, అంటే రాముడు అందరి వాడు అన్నట్టుగా అర్థమవుతుంది. మేము ఆ ఒక్క అంశం మీద ఒక్క అంశాన్ని మేమేమి ప్రజల్లోకి తీసుకుపోలే. అది సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు యొక్క ఆధారంగా భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సోపానం చేసింది, మందిర నిర్మాణం పూర్తి చేయించింది. అంతకుముందు సారి 89 కానీ 91 కానీ అప్పుడు ఈ యొక్క దేవాలయమే ప్రధాన అంశం అయింది. ఆ అంశం మీదనే జనంలో మరి అక్కడ నిర్మించకూడదు, మేము బాబ్రీ మసీదే కడతాం అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. రెండు విషయాలు పెట్టగలిగారా? పెట్టలేకపోయారు. రెండు విషయాలు ప్రభాకర్ గారు, దేశం అంతటా సానుకూల పవనాలు మీకు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నా కూడా, రెండు పెద్ద రాష్ట్రాలు యూపీ అండ్ మహారాష్ట్ర 80 and 48 రెండు కలిపితే 128 ఉన్నటువంటి సీట్లు, ఈ రెండు చోట్ల కూడా మీకు పెద్ద దెబ్బ తగిలింది. అంటే ఇక్కడ కేవలం హిందుత్వ నినాదం పెద్దగా జనం యాక్సెప్ట్ చేయలేదు అనడానికి, ఏకస్వామ్యం కాదు అని ఇంతకుముందు చెప్పినట్టు ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకున్నడానికి ఇవన్నీ ఒక ఇండికేషన్స్ కాదా? లే, అక్కడ రాజకీయ సమీకరణలు మారినాయి, కులాల సమీకరణలు బలపడ్డాయి. అవును, దాంతో పాటుగా ఒక వర్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. మోడీ ప్రధానమంత్రి కాకూడదని, రానివ్వమని అన్నట్టుగా ఓటింగ్లో కూడా ఎక్కువ శాతంగా పాల్గొని ఆ ప్రకారంగా ఓటేయటం ద్వారా మాకు ఆ రాష్ట్రంలో కొంత దెబ్బ తగిలింది.